गरुडासन पोजीशन मैडम गरुडास सर गरुडासन गरुडासन अट्ठे कदा ओके मैडम रही चपे Slowly relax, Santulasan. Slowly relax. Kudiche paina edama kallu vachu. Slowly relax. मलासन पोजिशन काल मुझे ध्यान गुंत कुछ मोचेत तोटे मोकाल मिलती नेतलु हिप की साइड्स अपर बॉडी स्ट्रेट उंडाली हिप रोटेशन reverse what is this sir namaskar position vam namaskar ओम मित्राय नमः टू ताड़ास थ्री पादहस्तास फोर फणीन्द्रास फाइव पर्वतास सिक्स अष्टांगास सेवन भुजंगास एट पर्वतास नाइन फणीन्द्रास टेन पादहस्तास 11th hours, 12 namaskar, 1 namaskar, Om Ravaya Namaha. ओम सूर्याय नमः ओम भानुवे नमः
ओम खगाय नमः। ओम पूष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचय नमः। ओम आदित्याय नमः। लास्ट के ओम सवित्रे नमः। लास्ट ओम अर्काय नमः। लास्ट वन ओम भास्कराय नमः। रिलैक्स इन अमृतासन कालिज इन फिगर
శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మనం శ్వాస తీసుకుంటూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్ రెండు చేతులు రెండు కాళ్ళని నెమ్మదిగా కదిలిస్తూ రెండు చేతులు రాపిడ్ చేసుకుని అరచేతుల యొక్క నిర్వహించి వేడి కాళ్ళ కదుకుని అరచేతులు చూస్తూ కడగదు హైకల్ప పొజిషన్ కాళ్ళు ముడిచి క్రాస్గా పెట్టి నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర అశ్విని ముద్ర యాన స్పాట్ని టైట్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా అది రిలీజ్ అవుతుంటుంది. వీటిని అశ్విని ముద్రలో ఉంటారు. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అసూరి ముద్ర ఓజస్వాస స్లోలీ రిలీజ్ అసూరి ముద్ర రిలాక్స్ నెమ్మదిగా రెండు కాళ్ళు రెండు మోకాళ్ళు పక్క పక్కని మోకాళ్ళు నుంచి రెండు చేతులు చిన్న ముద్ర డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ వశిష్ట ప్రాణాయామం పొట్టని పూర్తిగా వ్యాకోచింప చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేటప్పుడు ముందు చాపినటువంటి బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత పొట్ట లోపలికి లాక్కుంటూ పూర్తిగా ఎక్సలేషన్ 1:2 రేషియో ఎక్సలేషన్ ఇన్హలేషన్ ఎక్సలేషన్. ఇది ఇన్హలేషన్ 1-2 సెకండ్స్ తీసుకున్నారు అనుకోండి, ఎక్సలేషన్ 4 సెకండ్స్. దీన్ని 1:2 నిష్పత్తి అంటారు. అలాగా మీ కెపాసిటీ 5 సెకండ్స్ తీసుకున్నారు అనుకోండి, 10 సెకండ్లు వదలాలి. ఆ స్థాయి మన లంగ్స్ కెపాసిటీ మనం పెంచుకోవాలి కనీసం అనమాట. ఇది మినిమం 1:2 అనేది. దాన్ని ఇంకా పెంచుకుంటే ఎగ్జరేషన్ టైం అంటే శ్వాస బయటకు వచ్చే సమయం ఎంత ఎక్కువ సేవ్ చేస్తే అంత మంచిది అనమాట. లక్టాసన్ పొజిషన్ భుజాల నొప్పులు వీపు నొప్పులు స్పైన్ సంబంధించి డెలికేట్గా ఉన్నవాళ్ళు ఇలా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకొని చేయాలి. మిగతా వాళ్ళు 180 డిగ్రీస్ రెండు చేతులు బాడీకి ఇరువైపులా పాదం మీద పాదం మోకాలు మీద మోకాలు పెడుతూ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ తల ఆపోజిట్ డైరెక్షన్ స్లోలీ రిలాక్స్ అదర్ సైడ్ స్లోలీ రిలాక్స్ కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టేసింది. సెకండ్ పొజిషన్ మర్కటాసన్. ఇవి స్పైన్ కి చాలా చాలా మంచిది, ప్రతిదీ ఇంపార్టెంట్. ఎవరు కూడా వీటిలో ఏది వదిలిపెట్టాల్సినంత అవసరం ఏం లేదు. మీకు వచ్చినంతలో చేయాలి కంపల్సరీగా.
రెండు మోకాళ్ళు నేలకి టచ్ అవుతున్నట్టుగా నడుం భాగాన్ని లిఫ్ట్ చేయాలి. కాళ్ళు ఎడం వైపు బెండ్ చేశారు కాబట్టి తల కుడి వైపుకి బెండ్ చేయాలి. స్లోలీ రిలాక్స్ రైట్ సైడ్ బెండ్, కాళ్ళు కుడి వైపు తల ఎడం వైపు. గమనించండి తుంటి పాదం లోయర్ బ్యాక్ వీటికి ఎలా రెడీకి వస్తుంది వాటన్నిటిని గమనించుకుంటూ చేయండి. భుజాలు వీలైనంత వరకు నేల మీదే ప్రెస్ చేసి ఉంచాలి. భుజాలు లేపకూడదు, కాళ్ళను అటు ఇటు కదిలిస్తున్నావు. స్లోలీ రిలాక్స్ థర్డ్ పొజిషన్ ఇంకోసారి పిక్ చేసుకోండి. 180 డిగ్రీస్ చేతులు రండి, రైట్ లెగ్ ఎడమరి చేతిలో తల కుడి వైపు వీలైనంతగా లేకుండా మ్యాక్సిమం వీపు భాగాన్ని నేలకి అదిలి పెడుతున్నట్టుగా స్లోలీ రిలాక్స్. అట్ ది సైడ్ ఎడమ కాలు కుడి అరచేతిలో పెట్టాలి. నెమ్మదిగా కుడికాలు ముడిచి ఎడమ మోకాలు మీద పెట్టి ఎడమ చేతితో ఎడమ వైపుకి లాగుతూ తల ఆపోజిట్ డైరెక్షన్ స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేయండి, కుడికాలు చేపము ఎడమ మోకాలు ముడిచి పాదాన్ని కుడి తొడ మీద కుడి అరచేతితో కుడివైపుకి లాగుతున్నట్లుగా తల ఆపోజిట్ డైరెక్షన్ వీలైతే సయాటిక వాళ్ళు ఇంతవరకు చేయాలి. మిగతా వాళ్ళు కావాలంటే నడుం భాగాన్ని కొంచెం లిఫ్ట్ చేసి బెండ్ చేయొచ్చు. ఇట్లా రిలీఫ్గా చాలా స్పైన్కి చాలా సూతింగ్గా రిలాక్సింగ్గా ఉంటుంది. కంపల్సరీ చేయాలి స్లోలీ రిలాక్స్. ఇట్లా ఎన్నో పనులు మీ కన్వీనియంట్ అనమాట చూసుకో చేసుకోవచ్చు. సయాటిక్ సంబంధించిన రెండు ఇంపార్టెంట్ వ్యాయామం చెప్తా. టైల్ బోన్ సమస్య నడుపు చేయొచ్చు. కుడికాల ఎడమ కాలు తొడ దగ్గర రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తొడ కిందగా పెట్టి కాళ్ళు లిఫ్ట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెజర్ ఇస్తూ 30 to 40 seconds లోయర్ బ్యాక్ పెయిన్, టెయిల్ బోన్, టెయిల్ బోన్ దగ్గర అక్కడ దెబ్బ తగలడం లేదు. ఒకసారి కూర్చుని నొప్పిగా ఉంటుంటుంది. రెండు పెద్దల మధ్య భాగంలో టెయిల్ బోన్ చివరిలో ఉంటుంది. రెండు కూర్చు యొక్క చివరి భాగాన్ని కాకిక్స్ అంట. ఆ కాకిక్ బోన్ కొంచెం స్ట్రెయిన్ అవుతా మండలం వస్తా ఉంది ఒకసారి. సో వాటి కోసం ఇది కూడా పనికొస్తుంది ఈ వ్యాయామం, ఇది ఈ ఎక్సర్సైజ్. టైల్ బోన్ వాళ్ళు చేయవలసినవి ఏమేంటి? ఈరోజు వీలైతే మెన్షన్ చేస్తుంటాం, మనం రెగ్యులర్గా చేసేవి. మరి అది మీరు గమనించారో లేదో ఊరికే లేదు, చేసేటప్పుడే మీకు మెన్షన్ చేస్తుంటాం. ఇది ఒకటి టైల్ బోన్ కూడా పనికొస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్ హిప్ రీజియన్ ఏదైనా లేకుండా అనిపిస్తున్నా, హిప్ రీజియన్ ఓపెనింగ్కి ఎన్నో వాటికి ఈ బండిలో చాలా చాలా బాగుతుంది. ఒకటి ప్రెజర్ ఇవ్వడం ఇంపార్టెంట్. 30 to 40 seconds చూసే వాళ్ళకి ఏం కనపడదు, ఏముంది ఇలా ఖాళీ చేయాలి పైగా ఖాళీ కింద చేస్తున్నది అంతే కదా. ఇక్కడ అందులో ఇన్సైడ్ లో జరుగుతుంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తూ ఉంటాం. సో మీరు అదంతా గమనించుకోవచ్చు, కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేసుకుంటే చాలా కనపడుతుంటుంది స్పైన్ కి ఎక్కడెక్కడ ఏమైనా ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఎడమ కాలు మీద కుడి అరచేయి పెట్టి
కుడివైపుకి లాగండి కాలు, కిందలో తల స్ట్రైట్ ఉంటుంది, తల ఆపోజిట్ డైరెక్షన్ లో బెండ్ చేస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు అందరూ చేసుకోవచ్చు, వీటిలో ఏ ఇబ్బంది లేదు. స్లోనే రిలాక్స్. టేబుల్ సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎక్స్పాండింగ్ చూసుకోవాలి, అంటే హిప్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అయ్యే ఆసనాలు అవి చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రెషర్ పడకుండా ఉండాలి అంటే హిప్ రీజియన్ ఎంత బాగా ఓపెన్ అప్ అయితే పాకిక్స్ అక్కడ ఎముక దగ్గర ఎప్పుడు రాకుండా ఉంటుంది. సో ఇది మన మనసులో గుర్తుపెట్టుకుని చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అసౌకర్యంగా ఉంటే వదిలేసేయండి అబ్బాయి. అయితే చేయదగ్గవి చాలా ఉన్నాయి ఆశలు, మీరే ఆశ్చర్యపోతారు. ఆ మెన్షన్ చేస్తుంటాను ఈసారి, నేను ఒక వీడియో చూస్తే నాకే ఆశ్చర్యం. అదే నేను ఒకదానికి ప్రీచర్కి మెన్షన్లకు సంబంధించిన వాటికి అలా కొన్ని కొన్ని మనం బెనిఫిట్స్ అనుకుంటాను కానీ అవి టైబుల్ కూడా పనికొస్తాయని నాకు నిన్న కొంచెం అది విన్నాక ఐడియా వచ్చింది అనమాట. అంటే మీకు తెలుసు కానీ కొన్ని పూర్తిగా కొన్ని అయితే అసలు అనుకోలేదు, అలాంటివి కొన్ని ఉన్నాయి అవి నేను చెప్తాను ఏంటో. నెక్స్ట్ తర్వాత మన చేతి బంధాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. వీలైతే ఒక 2 నిమిషాల పాటు ఉంటుంది ఇట్లా ఈ బంధం. చాలా చాలా మంచిది, టెయిల్ బోన్ వరకు చేయొచ్చు. ఇవాళంతా వాళ్ళ మెన్షన్ చేస్తారు, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా తెలియాలి కదా ఏమేమి చేసుకోవచ్చని. మిగతా బెనిఫిట్స్ సేమ్, అవన్నీ రెగ్యులర్గా మనం చెప్పుకుంటే కాబట్టి ఈ రోజు పర్టికులర్గా టెయిల్ బోన్ అని మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు చేతి బంధాసనం టైబోన్ దొరికిస్తుంది. నెక్స్ట్ కందరాసనం చేసేసేయండి, ఇది కూడా అంతే టైబోన్కి పనిపిస్తుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక నడుం భాగం ఈ నాభిస్థానం ఉంది కదా ఈ కింద ఇక్కడ వెన్ను కోసం లుంబార్ రీజియన్లో ఇక్కడ వరకే లిఫ్ట్ చేయాలి. అరిచేయి పెట్టితే మనకి ఎంత గ్యాప్ వస్తుంది ఈ రీజియన్ వరకు లిఫ్ట్ చేయాలి. పిరుదులు 40 ఉన్నాయి, మీకు 40 ఉంది, ఏది లిఫ్ట్ చేయలేము. ఇది టైబోన్కి చాలా చాలా బాగా పనిపిస్తుంది. కొత్త కట్టులు రాగండి లోపలికి, లాగి పైకి లాగి పట్టండి. కాసేపు హోల్డ్ చేసి ఉంచాలి, శ్వాసం తీసుకుంటూ నెమ్మదిగా వెనుకోసం రిలీజ్ చేసి ఫ్రెష్ అయ్యింది నరకేసి. మళ్ళీ ఇప్పుడు మన ఇదే డీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ సమయం తీసుకోండి, అలసటగా అనిపిస్తే నార్మల్ బ్రీత్ 1-2 సార్లు తీసుకున్న తర్వాత అప్పుడు ఆసనానికి సంబంధించి బ్రీత్ అవుట్ చేసి లిఫ్ట్. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. మనం అదే అంటే ఇక రోజులో ఒక 3-4 సార్లు అయినా గుర్తు రావాలన్నమాట మీరు చేయాలని. ఇంకొకసారి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 2-3 నిమిషాల పాటు నేల మీద పడుకొని ప్రశాంతంగా చేయాలి. ఒకవేళ నేల మీద పడుకుంటే అనట్లేదు అంటే మంచిగా పడుకుని చేయండి, కాకపోతే మంచిగా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, లేదా ఉపయోగం ఉండదు. స్పైన్ అనేది కింద పడి ఇట్లా పడకూడదు, స్ట్రైట్గా ఉండాలి దగ్గరగా. అంటే నేల అనేది మనకి గట్టిగా ఉన్నప్పుడే అలా కుదురుతుంది కదా. అది స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా నెక్స్ట్ పట్టుకుందాం. ఉత్తానా
Right leg up. ఒకటి ఒకటిన్నర అడిగే స్లోలీ రిలాక్స్ లెఫ్ట్ లెగ్ అప్ స్లోలీ రిలాక్స్ ఈ పొజిషన్లోనే బోత్ లెగ్స్ అప్ చేయలేని వాళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉండాలి స్లోని రిలాక్స్ ఈ పొజిషన్ లోనే ఉన్నాం కదా మత్స్యాసనంలోకి వెళ్ళిపోతాం డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ స్లోని రిలాక్స్ లోకాసనం చేద్దాం రెండు చేతులు కాలుతాడు శ్వాస తీసుకుంటూ తల చాకి భాగం కాళ్ళు మూడు లిఫ్ట్ చేయాలి సేమ్ లెవెల్ చేతులు కొంచెం చేతి పైకి వెళ్ళి పైపొట్ట దగ్గర ఇంకొకసారి చూపు డీప్ డీప్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్ అబ్జర్వ్ చేయండి పైపట్లో ఎలా మెరిపినట్టు కండరాలు ట్విస్టింగ్ జరిగింది గమనించారు పవన ముక్తాసన పొజిషన్ రైట్ లెగ్ అప్ ఫోల్డ్ ప్రెస్ ఇక్కడ ఆగిపోండి ఎవరు టెయిల్ బోర్డ్ సమస్య ఇంకా వీపు నొప్పులు మెడ నొప్పులు ఉన్నవాళ్ళు బ్లడ్ నొప్పి వాళ్ళు ఇంకంతా టోటల్ ఏ నొప్పులు ఉన్న స్పైన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆగిపోవాలి ఇంకా ఏ సమస్య లేని వాళ్ళు తలని లేపి ముక్కులు మొక్కలు తగ్గించారు లేదా నుదుటి భాగాన్ని మోకాలు తగ్గించారు ఇది కూడా టేబుల్ సమస్యలు వాళ్ళు చేసుకోవచ్చు ఒక్కొక్క అంత చేసుకోండి ఇబ్బంది ఏం లేదు బోత్ లెగ్స్ అప్ రెండు చేతులు కిందకి కింద పెట్టుకోండి ఫస్ట్ అప్పుడు కాళ్ళు ఫ్రీగా రెండు రెండు కాళ్ళు లేపగలుగుతాం ఇక్కడ మోకాలు బెండ్ అవుతుంది హోల్డ్ ప్రెస్ టచ్ డోలనం ఇవి రెగ్యులర్ గా చేసుకుంటుంటే లిప్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ పెరగకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది స్పైన్ కూడా మంచి మసాజ్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా ఎస్ఐ జాయింట్ చాలా రోజులు అయింది ఇది వచ్చేద్దాం చిముద్ర కాళ్ళు చాపి పాదాన్ని పక్కకు పడుకోబెట్టాలి సైడ్ తీసుకెళ్ళి
పూర్తిగా స్ట్రెచ్ చేసి కాళ్ళు ఫోల్డ్ చేసి పూర్తిగా తడభాగము మోకాళ్ళు నేలకు తెచ్చుకోవాలి. ఆ విధంగా నడుము భాగాన్ని లిఫ్ట్ చేసుకోండి అవసరం అయితే. ఇప్పుడు మోకాలు నిలబెట్టాలి, కాలు ఏమైనా కట్ అయితే చెప్పండి, కొంచెం అడ్జస్ట్ చేస్తా కెమెరాని. కట్ అవుతుందండి. కట్ అవుతుందా? ఓకే కెమెరా నేనే జరుగుతాను. అయితే మ్యాట్ జరిగితే సరిపోతుందా? ఓకేనా? ఈ గ్యాప్ సరిపోతుందా? సరిపోతుంది. ఇంకొంచెం జరుపుకున్నాం. మీరు కాలు పెడితే తెలుస్తుంది. నేను ఇంకొకటి జరిపి కొడుకుంటాను. ఓకే ఇప్పుడు చూడండి సరిపోయింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సైజ్ ఇంటికి ఎక్సర్సైజ్. ఇది చేయకుండా మీరు వేరే ఆసనాలు కొనుక్కొని అసలు చేయలేదు. సో ముందు కాలి గజ్జి దగ్గర జాయింట్ శాక్రో ఇలియట్ జాయింట్ అంటారు, దానికి మనం రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే సగం నొప్పులు అక్కడే క్లియర్ అవుతాయి. సయాటిక, లోయర్ బ్యాక్ పెయిన్, కాళ్ళల్లో తిమ్మిర్లు, ఒక రకమైన పోటు, ఇలాంటివి చాలా వస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఈ ఎక్సైజ్ జాయింట్కి అసలు మనం పరిగెత్తుకొని ఎక్సర్సైజ్ ఇవ్వాలి. దీనికి అసలు ఎక్సర్సైజ్ జరగదు. మీరు ఎన్ని మూమెంట్స్ అనివ్వండి, రోజు మొత్తంలో ఎన్ని సార్లు అటు ఇటు తిరుగుతుంటాం, కాలి గజ్జికి మాత్రం ఎక్సర్సైజ్ ఉండదు. సో దీన్ని యోగాలో మనం పరిగెట్టుకొని ఇవ్వాలి. ఇట్లా పాదాన్ని పక్క కింద కొడుకోబెట్టాలంటే మోకాలు మూమెంట్ ఒక్కసారి మోచిప్ప టైట్గా ఉన్నప్పుడు పక్కకి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది ఫోల్డింగ్ అప్పుడు. అందుకోసమని పాదాన్ని ఇలా పక్కకు అనగానే మోచిప్ప రెడీ అవుతుంది ఫోల్డింగ్కి, దాని కాస్త మూమెంట్కి ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అందుకోసమని పాదాన్ని పక్కకు కొడుకోబెట్టాకే ఇలా సైడ్ తీసుకెళ్ళాలి. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసుకొని వీలైతే ఆగట్టు అక్కడ కాసేపు, ఇంకా మంచిది ఆగితే ఆగుతూ స్లో స్లోగా ఫోల్డ్ చేసుకుంటాం. ఎంత వీలైతే అంత దగ్గర తీసుకొచ్చి మోకాలు మొత్తం కాలంతా కూడా నేలకి టచ్ కావాలి. దీన్ని ఎంత చేస్తారో లోయర్ బ్యాక్ పెయిన్ చాలా రిలీఫ్ వస్తుంది. అక్కడ కూడా ఏదైనా నొప్పులు ఉన్నా, నొప్పులు లేకపోయినా రిలీఫ్ వస్తుంది, రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇది. రివర్స్ ఒక 5-6 సార్లు పెట్టుకోండి. ప్రశాంతంగా టైం వేస్ట్ అనుకోవద్దు, చేయాల్సిందే. ఇట్లా మీరు ఇట్లా బాస్పట్లు వేసుకొని పడుకోండి, అసలు ఎంత మంచి రిలీఫ్ వస్తుంది అంటే ఇంక వేరే ట్యాబ్లెట్స్ అక్కర్లో నడుము నొప్పి పూర్తిగా మాయమైపోతుంది. ఒక 5 నిమిషాలు పడుకోండి ఈ విధంగా, ఎందుకు తగ్గదు చూద్దాం. అసలు అంత అద్భుతంగా పనిపిస్తుంది అన్నమాట. లోయర్ బ్యాక్ పెయిన్ కావచ్చు అన్నిటికీ. అసలు ఎప్పుడు వీలైతే అప్పుడు బాస్ పెట్టలు వేసుకొని పడుకోవడం కూడా నేర్చుకోండి. రోజంతా రాత్రి పూట అంతా కూడా బాస్ పెట్టలు వేసుకొని పడుకోవచ్చు, దండగా ఏం లేదు. అంత ఎక్సలెంట్ అది భంగిమ అనమాట బాస్ పెట్టలు వేసుకోవడం. మేము అన్నం తిన్నాక కూడా వేసుకుని పడుకోవచ్చు. ఒకవేళ భోజనం చేశాక మీకు పడుకునే అలవాటు ఉంది, బాస్ పెట్టలు వేసుకుని పడుకోండి. స్లోగా రిలాక్స్. ఇది ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి కూడా ఎవరికైనా పనిపిస్తుంది. ఎందుకంటే ఒత్తి కడుపులో అవయవాలు అందరికీ అక్కడ ఉంటాయి కదా, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉండాల్సిందే, అవి ఆరోగ్యంగా ఉండాలి. ప్లస్ సయాటిక్ అన్నారు, అవన్నీ కన్సెప్షన్ సేమ్ ఉంటుంది అందరికీ. ఫిజియాలజీ ఏది మారదు. లెఫ్ట్ లెగ్ పాదాన్ని పక్కకు ముందు కంపల్సరీగా గుర్తు పెట్టుకొని ఇలా బెండ్ చేసుకోండి. ఆ తర్వాతే వెళ్ళండి పక్కకు. దగ్గర దగ్గరగా స్లోగా స్టెప్ వైజ్గా లాక్కోండి. ఎట్ ఏ టైం ఒకే మూమెంట్లో రాకపోవచ్చు మనకి, ఇది కాల్ ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా రాదు.
सो स्लो स्लो दग्गरिकि अट्ला अट्ला लागुतू पूर्तिगा ఈ ఎడమ కాలు పాదము తొడ మొత్తం ఫోల్డింగ్ జరగాలి మోకాలు నేల మీద రివర్స్ చేయండి చిరుముద్ర ఎందుకు పెడుతున్నారు చెప్పండి ఎవరైనా పొద్దులే ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు తర్వాత చెప్పండి మనం చిరుముద్ర ఎందుకు పెట్టాం ఇది ఆలోచించింది ఇప్పుడే ఆన్సర్ చేయాల్సిన పని లేదు మీ కన్వీనియంట్ బట్టి మైక్ ఆన్ చేసుకుని చెప్పండి స్లోలీ రిలాక్స్ దీని తర్వాత కూడా పవన్ ముక్తాసనం చేసుకోవచ్చు అప్పుడు ఫ్రీగా టోటల్ కాల్ అంతా కూడా ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది మన ముందు చేసాం కదా ఇప్పుడు తర్వాత కూడా చేసుకోవచ్చు ఈ విధంగా హోల్డింగ్ ఇప్పుడు చేయండి చాలా ఫ్రీగా వస్తుంది ఇదే ఆసనం పవన ముక్తాసనం నడుని పొడి ఇక్కడ వరకే ఉండిపోవాలి స్లోలీ రిలాక్స్ లెఫ్ట్ లెగ్ ఫోర్ ప్రెస్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా నెక్స్ట్ దానికి వెళ్దాం ఏం చేద్దామంటే రెండు చేతులు పెరిగింపు పాదం ఒక అడుగు లేపేసి రొటేషన్ ఇవ్వండి కంపల్సరీ చేతులు మాత్రం తలకిద్ద లేదా పెరిగింపు పెట్టుకోండి అప్పుడు అసలు వెనుకోసి స్ట్రెయిన్ అవ్వదు చాలా బాగా ఉండదు ఇలా వ్యాయామాలు చేసినా కూడా ఇబ్బంది అనేది రాదు చిన్న ఏజ్ వాళ్ళు కూడా వీలైతే ఇట్లా సపోర్ట్ పెట్టుకొని చేసుకోండి లెఫ్ట్ లెగ్ రివర్స్ 20-20 పెట్టుకోండి మళ్ళీ ఆగి మళ్ళీ ఇంకొక 20 అట్లా సుమారుగా 200 దా చేసుకోవచ్చు స్లోలీ రిలాక్స్ సైక్లింగ్ చేద్దాం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్లోలీ రిలాక్స్ అబ్జర్వ్ చేయండి స్లోలీ రిలాక్స్ లెఫ్ట్ లెగ్ చేయండి ఒక అడుగు అంతే రివర్స్ స్లోలీ రిలాక్స్ మీరు ఎంత డౌట్ ఎంత చేస్తారు అంత బాగా పొత్తుకెళ్ళి ప్రెషర్ వస్తుంది చక్కగా అక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్స్ అనేది దగ్గర వెళ్ళిపోతాయి స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా అనంత పద్మనాభాసనంలోకి వచ్చింది చాలా రోజులు చేసి ఒక సైడ్ కొడుకోండి పాదం మీద పాదం ఈ విధంగా పొజిషన్ స్లోగా మోకాన్ని పిల్లవాడు ఎంతవరకు వస్తే అంతవరకు లిఫ్ట్ చేసేసి పాదాన్ని మన వైపు లాగి పెట్టాలి ఈ విధంగా ఉండండి ఇంకా మిగతా చేయగలిగిన వాళ్ళు ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేయగలిగిన వాళ్ళు చేయండి చేయలేని వాళ్ళు వచ్చినంత వరకు ఆగండి అంతే
స్థాయికి మించి సామర్థ్యాన్ని మించి అస్సలు చేయొద్దు. వేటిస్తే అతికంటే కష్టం ఇంకోటి ఉండదు. మనం ఎంత చేసాం అనేది కాదు, చేసింది ఎంజాయ్ చేస్తూ పర్ఫెక్ట్ గా చేసామో లేదా అందులో ఇంపార్టెంట్. ఈ విధంగా కాలు పట్టుకొనుకుంటే లాభంటే హిప్రీజియన్ నడుం దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ కూడా కలుగుతాయి. హిప్రీజియన్ కూడా చక్కగా గోపుకునిపోతుంది. ఆటోమేటిక్ గా కొత్త కడుపులో అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్ కాదు, మెన్స్ట్రువల్ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. అంత అద్భుతమైనది అనంత పద్మనాభాసనం. దీంట్లోనే ఈ బల్యంలో ఉండి కాళ్ళు ఆడిస్తూ ఎక్సర్సైజ్ లాగా చేయొచ్చు. చేసిన కాళ్ళు కదిలిస్తూ స్లోలీ రిలాక్స్. మెడ నొప్పులు ఉన్నవాడు తప్పనిసరిగా ఇలా ఇలా పడుకోవాలి. ఈ విధంగా దిండులాగా చేసుకొని చేతిని ఆ తర్వాత పొజిషన్ చేయాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ చేసేసండి. పూర్తి స్థాయిలో ఎంత వీలైతే అంత స్ట్రెచ్ స్ట్రెచ్. మెడ నొప్పులు కానీ వీపు నొప్పులు ఉంటే ఇట్లా పడుకొని చూస్తాం, లేకపోతే బెస్ట్ ఇది ఈ భంగిమ. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నేర్చుకొచ్చాము. వజ్రాసనం కూర్చోండి. కపోతాసనం చేద్దాం. ఇది టైల్ బోన్కి కూడా కనిపిస్తుంది. కాలు చాపి రెండో కాలు బయటికి. ఈ భంగిమ చాలా చాలా బాగా కాకిక్స్ సైపుకి అట్లా అక్కడ ఉన్న బోన్కి ఉపయోగపడుతుంది. రెండు అర చేతులు మోకాలు పక్కన పెట్టి ఇంకే ఇలా పైకి చూస్తుంది. మిగతా వాళ్ళు సయాటిక్ ఎక్కువ ఉంది, ఒక రకంగా ఉంది, సీరియస్ గా లేదు. సో ఒక మోచేతులు లేని ఇలా చూస్తూ ఉండండి. టైల్ బోన్ వాళ్ళు కూడా అంతే. మీకున్న సమస్య ఆ తీవ్రతను బట్టి డిసైడ్ అవ్వాలి ఏ భంగిమ చేయాలి. మోచేతులు కూడా పెట్టాలా లేకపోతే అరచేతుల వరకు బాగుందా మీ గమనించుకోండి. ఒక్కొక్కరిది ఒక సమస్య కాబట్టి ప్రతిదీ యువతలో మేము చెప్పేదాన్ని మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు. మీకు కన్వీనియంటే ఫస్ట్ ప్రయారిటీ. సో ఈ రెండు భంగిమలు బాగుంటాయి, బ్యాక్ పెయిన్, సయాటిక్, కాకిక్స్ నొప్పులు, కాకిక్ బోన్కి. మిగతా వాళ్ళు ఇప్పుడు ఇది చేయాలి. ఇది చాలా చాలా మంచి పొజిషన్. పూర్తిగా చేతులు స్ట్రెచ్ స్ట్రెచ్. మొదటి భాగాన్ని నేలకు కానిస్తూ ఛాతీ భాగం మోకాల దగ్గర ప్రెస్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా చేతుల్ని వెనక్కు తీసుకున్నాను. మళ్ళీ ఒక్కొక్క భంగిమ ఉంటుంది మీకు చూపించడానికి నేను, లేకపోతే వెంటనే రిలీజ్ అయిపోవచ్చు. ఇది ఒక భంగిమ. మళ్ళీ ఇదొకటి, రెండు అరిచేతులు మో చేతులు పెట్టడం ఒక పద్ధతి, ఇది ఇంకొకటి. ఇలా మూడు పొజిషన్స్లో మీకు ఏది నచ్చితే చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా రిలీజ్ చేసేసేయండి. నార్మల్గా వచ్చేయండి వజ్రాసనంలోకి. ఇది ఇప్పుడు రెండవ వైపు కూడా చేద్దాం. కపోతాసనం ఇప్పుడు నేను చూస్తాను. ఇలా వజ్రాసనంలోకి వచ్చినాం కదా, కాలు చాపండి. చాపేసాక పూర్తిగా ఈ రెండో కాలం వచ్చిన కాలు పక్కకి బయట వైపు లాగాలి. ఇట్లా ఫోల్డింగ్ మిగతా ఇచ్చేసేసేయండి. చెప్పడానికి ఇంత ముందు దాంట్లో నడు నిపుణులు మీకు ఏది బాగుందో అది చూసి చేయండి. చక్కగా 1 to 2 minutes ఆసనంలో రిలాక్స్ అయిపోండి. ఇక్కడ మన సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉండలేము. మీరు చేసుకోండి.
ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ సమయం అంతా మీకు కలిసి వస్తుంది కదా, ఈ టైంలో చేసుకోవచ్చు మొత్తం ఎక్కువ టైం కేటాయించు. కొత్త వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చూడండి, ఆ తర్వాత చేయొచ్చు. నార్మల్ పొజిషన్, మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసి రిలాక్స్. వజ్రాసనం ఉండగానే మండోకాసనం చేద్దాం. కొన్ని కొన్ని బంధువులు ఏంటంటే తర్వాత మిస్ అవ్వకుండా మనకి ఆసనం మర్చిపోకుండా కవర్ చేసేసుకోవాలి ఎక్కడొక్కడ. అంతేగాని మన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి అలా అనుకోకూడదు. ఇప్పుడు వజ్రాసనం కూర్చున్నాం కదా, ఇక్కడ ఏవైతే చేయగలమో ఆలోచించుకోవాలి. సో ఏం చేయొచ్చు, మండోకాసనం పిటికి బిగించేసేసి రెండు నొక్కల్సి ఒక దాంట్లో పడుకోవాలి. అంటే ఇప్పుడు ఈ బోర్లో పడుకో చేశాము, మళ్ళీ కూర్చొని ఒక ఆసనం ఏంటి అనుకోవచ్చు, అది చేయొచ్చు. ఏం కాదు అంటే మన భంగిమలు ఇటు నుంచి అటు మారిపోతున్నప్పుడు కళ్ళు పెట్టుకుని మళ్ళీ సపరేట్గా చేయకుండా అదే స్ట్రీమ్లో వెళ్ళిపోవచ్చు. శ్వాస వదిలేసి ఛాతీ భాగాన్ని మోకాలు దగ్గరిస్తూ తల్లిదిగా చూస్తూ ఉంటాను. మండుకాసనం డయాబెటీస్ లివర్ సంబంధమైన సమస్యలు వీటన్నిటికీ అద్భుతంగా పనికి వస్తుంది. నడినప్పుడు వాళ్ళు చూసి చేసుకోవాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ముందుకే ఉండాలి. వీలైనంతగా చేయకపోవడం బెటర్. వాళ్ళు విత్తనం మండుకాసనం ఇది చేస్తూ ఉండాలి. ఈ టైంలో అది సద్వినియోగం చేసుకోవాలి ఆసనం. తర్వాత చిముద్ర కాలి బైద్యం దగ్గర శ్వాస తీసుకుని శ్వాస వదిలేసాక పక్కన లోపలికి లాగిన తర్వాత ఛాతీ భాగాన్ని మొక్కలతో వదిలేస్తూ తలెద్దుగా చూస్తూ మీకు ఇక్కడ థర్డ్ పొజిషన్ చేద్దాం. రెండు చేతులు నావిస్తాను, ఒకదాని మీద ఒకటి శ్వాస తీసుకొని పూర్తిగా శ్వాస వదిలేసి స్లోగా రిలాక్స్. ఇవి లెదర్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ రెండింటికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత శశాంకాసనం చేద్దాం. నిద్ర రాని వాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ప్రతిరోజు చేయాలి. రెండు చేతులు కాళ్ళ దగ్గరగా తీసుకొచ్చి వెలకి ఆకాశాన్ని చూస్తున్నట్లు ఇది బాలాసన. శశాకాసన అంటే ముందుకి బాగా చాపుతాము చేతుల్ని. ఇక్కడేమో చేతుల్ని మన బాడీకి దగ్గరగా తీసుకొచ్చేసేసి ఈ విధమైన భంగిమలు రెండు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు చేతులు చాపడం ఇబ్బందిగా ఉందంటే ఈ విధంగా చేసుకోవాలి. సయాటిక వాళ్ళు కూడా మర్చిపోయారు, టెయిల్ బోన్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇట్లా గమనించండి, ఇప్పుడు ఈ జీవన చక్కగా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ బంధం చాలా బాగుంటుంది బాలాసన్. వీళ్ళైతే ఇక ముందుకి కూడా చేతులు ఎంత వస్తే అంతవరకు పంపించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇది కూడా ఒకటి నేను ఆశ్చర్యపోయాను, అంటే ఫిజియోథెరపిస్ట్ వాడు చెప్పింది నేను చూసింది. అంటే కాపిక్స్ పనికి టైల్ బోన్ వాళ్ళు చేయవలసిన ఎక్సర్సైజెస్ లో ఇది ఉంది శశాంకాసనం. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది, నేను ఇన్నాళ్ళు శశాంకాసనం అది అంత కంఫర్ట్ కాదేమో అనుకున్నా టైల్ బోన్ వాళ్ళకి. అట్లా అనమాట, చూడండి ఎంత చక్కగా వాళ్ళు. అంటే మన చాలా విషయాలు ఏంటంటే అవి కవర్ మన మనసులో అనుకోకపోతే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది ఎప్పటికీ ట్రై చేయాలి. కానీ ట్రై చేయాలి టాపిక్స్ బోన్ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ముందుకి చాపలు చేసుకోవాలి. శశాంకాసనం పొజిషన్
ప్రతి మీకు ఎక్కువ ఇబ్బంది పెడుతుందంటే వదిలేసేయండి, ఒకసారి చేస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు వస్తానండి కాసేపు. నెక్స్ట్ మీకు ఇప్పుడు బోర్ల పడుకొని మళ్ళీ చేయవలసిన భుజం రాసి ఆసనాలని చెప్పు. ముందుగా ఏం చేయాలి? మార్జాలసన అభిముఖ స్నానాసన. ఇది కూడా అంతే మ్యాండేటరీ, ప్రతి వాళ్ళు ఫస్ట్ స్పైన్ కి చక్కగా ఈ విధంగా ఎక్సర్సైజ్ ఇవ్వండి. చేతుల మధ్య భుజాల మీద ఎంత గ్యాప్ ఉందని పెట్టుకోవాలి అలా చూస్తూ. ఇది కూడా అంతే పాకిక్స్ బోన్ అంటే టైల్ బోన్, ఆ భాగానికి చేసుకోవచ్చు. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీనివల్ల. శ్వాస తీసుకుంటూ తలపైకి ఎత్తి నడుము భాగాన్ని లోపలికి వేసేస్తూ భుజాలు స్టిఫ్ గానే నిలబెట్టాలి. శ్వాస తీసుకు వదిలేసాక వెనుపూసి నాచ్ లాగా చేస్తూ స్లోగా గడ్డాన్ని చాపి కంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా తల కింద దింపి చూస్తూ ఉన్నారు. ఇక్కడ భుజాలు వీపు భాగము చక్కగా ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తూ పూర్తి స్థాయిలో స్లోలీ బ్రీతింగ్ ఇలా 20 సార్లు చేయాలి, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సమయాన్ని మీరు విధి అవి చక్కగా వాడేసుకోవచ్చు. 20 టైమ్స్ వచ్చేస్తుంది ఈజీగా. ఒకవేళ అన్నిసార్లు టైం అవసరం లేదు, ఎక్కువసేపు ఉండాలంటే ఉండిపోవచ్చు. ఇది ఈ భంగిమ లేదు, ఇది కూడా మంచి లాభం ఇస్తుంది ఆసన స్థితి. తలని ఇలా కింద దించడం వల్ల ఆక్సిజన్ బాగా అందుతుంది, తలనొప్పులకు కూడా మంచి రిలీఫ్. సో తల కింద దించేవి కూడా ఎక్కువ చేసుకోవాలి. కళ్ళు మూసుకున్నట్టు కళ్ళు తిరిగినట్టుంది, ఎక్కువగా తల వెనక్కి అన్నప్పుడు కళ్ళు. ఇప్పుడు సెకండ్ పొజిషన్, ఇది కూడా అంతే ట్రైన్ బాంబ్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ భంగిమ. కాళ్ళు కూడా ఫోల్డ్ చేసి ఇట్లా జాడ్చ్, ఇది కూడా చేసుకోవచ్చు. స్లోలీ సెకండ్ వైపు రెండో వైపు చేయండి. కుడి చేయి ఎడమ కాలు, ఇది చేయలేని వాళ్ళ మొదటి పొజిషన్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కాళ్ళని ముందుకి అని మరి రొటేషన్, హిప్ రొటేషన్ ఇవి రెగ్యులర్గా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి కుడి కాలు చాపి ఈ కాలుకి ఎక్సర్సైజ్ మనం రొటేషన్ ఇవ్వలేదు కదా, దీని జాగ్రత్త కుడి కాలుకి ముందు భంగిమలో ఉంది స్టేటింగ్. రొటేషన్ ఈ విధంగా స్లోలీ రిలాక్స్. బాగా పడుకోండి. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా డీప్ బ్రీతింగ్ 45 డిగ్రీస్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు టోటల్ లిఫ్ట్ చేద్దాం, ఎంత వస్తే అంత. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్
స్లోలీ రిలాక్స్. మోచేతులు నేల మీద ఉంచేసేయండి. ఛాతి పక్కన శ్వాస తీసుకుంటూ తల ఛాతి భాగం లిఫ్ట్. స్లో మూమెంట్ లో పైకి రావాలి. జరికిచ్చినట్టుగా చేయొద్దు. గమనించండి లోయర్ బ్యాక్ పెయిన్కి ఎలాగా రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ సర్పాసన్ శ్వాస తీసుకొని తల ఛాతి భాగము చేతులు లిఫ్ట్. కాళ్ళు నేల మీద. స్లో రిలాక్స్. రెండు చేతులు అరిచేతులు పెరుతుల మీద శ్వాస తీసుకుంటూ సర్పాసన్ సెకండ్ పొజిషన్ లిఫ్ట్. ఇవన్నీ కూడా మీకు నడుము నొప్పులు బ్యాక్ పెయిన్స్ ఏమైనా మొత్తానికి పనికి వస్తాయి. ప్రతి వాళ్ళు చేయవలసిందే. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు గడ్డం దగ్గర ఒకదాని మీద ఒకటి పెట్టాము. రెండు కాళ్ళు వీలున్నంత దగ్గరకు ఉంచుకొని కాళ్ళు స్ట్రైట్ డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. మన చేతులు పూర్తిగా లిఫ్ట్ స్ట్రెచ్ చేస్తూ తల వీలున్నంత పైకి చూస్తూ స్లోలీ రిలాక్స్. భుజంగాసనం చేయండి. మీరు రెగ్యులర్గా చేయండి. చాలా చాలా మంచిది క్రియ భుజంగాసనం. ఎందుకు ఇది కూడా నాకు రీజన్ చెప్తుంది. కూర్చున్నప్పుడు మా చేతులు స్ట్రైట్ మెడని కదిలిస్తూ ఎడమ భుజం మీదుగా పిడికల నడాలను చూస్తూ క్రియ భుజంగాసనం ఎందుకు చేయాలి రీజన్ చెప్తుంది నాకు తర్వాత. ఒక నాలుగు శ్వాసలు అంత సమయం కనీసం. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర శలభాసన పొజిషన్కి. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ప్రశాంతంగా ఉండిపోండి. డీప్ బ్రీత్ ఇన్. రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్. రెండు కాళ్ళతోటి శ్వాస తీసుకొని పిడికిల్ బలంతో బోత్ లెగ్స్ అప్. గడ్డ నేల మీదే ఉంటుంది. ఇది గమనించుకోవాలి. స్లోలీ రిలాక్స్. శలభాసనలో ఇంకొక రెండు వేరియేషన్స్ ఉన్నాయి కదా, అవి చేద్దాం. కుడి చేయి ముందు ఎడమ చేయి వీపుగా శ్వాస తీసుకొని కుడి చేయి ఎడమ కాలు ఆల్టర్నేట్ గా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ ఒకటి ఒకటిన్నర అడిగి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి ముందు కుడి చేయి వీప్ మీద ఎడమ చేయి కుడి కాదు ఆల్టర్నేట్ గా లేపుతాం. డీప్ బ్రీత్ ఇన్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు విప్పు వెనకాల స్ట్రెచ్ పూర్తిగా స్ట్రెచ్.
చేతులు బెడ్లోకి స్ట్రైట్. తర్వాత ఇప్పుడు అలసట పోయాక స్టార్ట్ చేయాలి. లేకపోతే నార్మల్ బ్రీత్ తీసుకోండి. ఇక్కడ కూడా గమనించాలి, ఇలా బోర్లో పడుకున్నప్పుడు ఛాతీ ఎలా ప్రెస్ అవుతుంది, శ్వాస తీసుకున్నప్పుడు ఏ భాగాల్లో శ్వాస వెళ్తుంది, ఇలా గమనించుకుంటూ రెస్ట్లో ఉండాలి. పొజిషన్ డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. ధనురాసన పొజిషన్, మోకాళ్ళు ముడిచి కాలి మెడల దగ్గర అరచేతులతో పట్టుకొని పొజిషన్. చేయగలిగిన వాళ్ళు ఆసనంలోకి వెళ్తాం, చేయలేని వాళ్ళు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆసనంలో చేయగలిగిన తర్వాత సంగతి, ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ మూమెంట్స్. ఈ మాత్రం ఫోల్డింగ్స్ కూడా చేయలేకపోతే మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండదు. మొక్కడినప్పుడు వాడు కూడా కంపల్సరీ చేయాలి. ఇది హోల్డ్ చేస్తారో లేదో తర్వాత సంగతి, కొంచెమైనా దూరమైనా కొంచెం వీలైతే ఇలా చేతులతో పట్టుకోలేకపోయినా ఇలా ఈ మాత్రమే ఉండాలి. ఇప్పుడు చేద్దాం ధనురాసన్. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్, రెండు చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టి నుదుటి భాగాలు పెట్టాం కదా, కాళ్ళను దూరం పెట్టి కాలు మెడలు లోపలి కొడుకోబెట్టాలి. పిక్క భాగాలు కొంతమందికి చిక్క పడుతుంటాయి, అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేయాలి. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. నడుము నొప్పికి కూడా చాలా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ప్లస్ నిద్ర రాని వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట ఈ పొజిషన్లో కొంతసేపు ఉండాలి, 5 మినిట్స్. స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ అన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి. నడుము భాగాన్ని లోపలికి నొక్కుతూ ఉండాలి, ఫ్రీగా వదిలేయకూడదు. స్లోలీ రిలాక్స్. కనపడకుండా ఇవన్నీ జరుగుతుంటాయి ఆసనంలో. మామూలుగా ఏమనిపిస్తుంది చూడండి, మీరు బోర్లో పడుకున్నారు అంతే కదా అనిపిస్తుంది. ఆ బోర్లో ఏం పడుకోము, బోర్లో పడుకున్న తర్వాత అక్కడ చాలా వర్కౌట్ జరుగుతూ ఉంటుంది. రెండారు చెట్లు దాటా కింద ఈ విధంగా కాళ్ళు చాపి చేసుకోవచ్చు, కానీ మోకాళ్ళు ముడిస్తే చాలా చాలా మంచిది. మోకాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, నడుము నొప్పి కూడా రిలీఫ్ వస్తుంది. ఒకవేళ నడుము నొప్పి ఎక్కువ ఉంటే మోకాళ్ళు కూడా లేదు, అలాంటప్పుడు కాళ్ళు చాప్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా అరిచేతు రెండు కింద దవడ కింద బ్రష్ చేస్తున్నాం కదా, ఇక్కడ పాయింట్స్ చక్కగా సూటింగ్గా స్ట్రెస్ రిలీఫ్ పాయింట్స్ ఉంటాయి. నిద్ర మన నిద్రకు ఉపక్రమించడానికి మర్మ పాయింట్స్ ఉంటాయి, అవి ప్రెస్ అవుతాయి ఈ అరిచేతులు బోన్ ఇలా పెట్టడం వల్ల. స్లోనే రిలాక్స్. ఈ విధంగా పూర్తిగా రిలాక్స్ అయిపోయాక నెమ్మదిగా లేచి కూర్చోండి. కూర్చొని చేయగలిగింది కొన్ని చేద్దాం, ఆసనాలు ప్రాణాయామాలు సమయాన్ని బట్టి చూసి చేద్దాం. ఎంత రిలాక్స్ అవుతూ చేస్తే అంత యోగా పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే అది ఒక వ్యాయామం ప్రక్రియకి మారిపోతుంది, యోగం అవ్వదు. మామూలుగా అయితే యోగా బుక్స్ ఏం రాస్తారంటే ఎంత చెమట వచ్చినా కూడా పుడుచుకోవద్దని చెప్తారు నాప్కిన్ పెట్టి.
ఎందుకంటే టాక్సిన్స్ అది రిలీజ్ అవుతాయి కదా, అది మొత్తం ఆ చెమట నీళ్ళలో రుద్దేసుకోమని చెప్తారు. అదే అది మనకి కాదు, అంటే మనకి ఇంకా పూర్తిగా లోపల వేస్ట్ మ్యాటర్ అదంతా బయటకు వెళ్ళిపోద్ది కదా. అంటే కాదన్న మనుషులు అందరూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళు అంటే ఆ యోగులు వాళ్ళ యొక్క స్థాయికి వెళ్ళిపోతారు, వాళ్ళు రుద్దుకుంటారు, ఇట్లా డబ్ చేసేస్తారు చెమటని పూర్తిగా, ఇక్కడే డబ్ చేయాలి, డబ్ చేసేస్తారు. సో ఇలాంటి రియాక్టింగ్ వాడరు, మనం పర్వాలేదు వాడుకోవచ్చు. ఎందుకంటే మన స్వెట్టింగ్ అంత ఆరోగ్యం ఏముంది వాళ్ళు దానితో. సో మనం అన్ని రకాలు తింటాం కదా, సో ఉప్పు కారాలు రకరకాలు తగ్గుతుంటాయి కాబట్టి తుడుచుకునేంత ఇబ్బంది ఏముంది అండి. సో చిన్నది చెప్తున్నా కరెక్షన్, అంటే కొంతమంది అంటుంటారు అనమాట చెమట పెట్టిన తుడుచుకోకూడదు, అలానే చేసేయాలి, రుద్దుతా అది బాడీలోనే మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవాలి. అది వేరే వాళ్ళకి ఆ కండిషన్ వేరే, కొంత అంత పూర్తి స్థాయిలో క్లియర్గా ఉంది. ఇప్పుడు నెమ్మదిగా ఫస్ట్ సూర్య ఏం చేద్దాం ఇక్కడ. అదే మనకి సర్పెంట్ బ్రీతింగ్ చేద్దాం ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళని చేద్దాం. 20 minutes ఉంది. రెండు చేతులు బొర్ల కాల్తోడ మీద శ్వాస తీసుకొని శ్వాస చేస్తాం. పూర్తిగా ఎంత వీలైతే అంత శ్వాస తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ అయింది. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడికి వచ్చేసి రిలాక్స్ అయిపోయింది. నెక్స్ట్ సింహ క్రియ చేసేసరికి ఎవరికోండి వజ్రాసులో కూర్చుని పర్ఫెక్ట్లీ చేయగలిగిత వజ్రాసులో ఉంటే రెండు చేతులు బాగా భుజాల పైకి లిఫ్ట్ చేసి నాలుగు అంత కొంపు కొంచెం
బ్యాంక్ బుక్ వచ్చేసి కాసేపు గమనిస్తూ స్లోలీ మీరు నమస్కారం చెప్పండి మేడం వచ్చి నమస్తాను కుడి చేతితో కుడి చాటి బాగా మేడం చేయాలి కుడి అరిచి నాటిస్తాను ఎడమ చేస్తాను ఎడమ చేతి భగవాన్ టెస్ట్ చేసి కుడి ఊపిరి తిట్టకుండా శ్వాస చెప్తాను కుడి చెడు మూసేసి స్లోలీ రెండు చేతులు రెండు చాతి భాగాన్ని ప్రెస్ చేసి ఇది మూడో భంగిమ నాలుగోది రెండు అర చేతులు కళ్ళ మీద పెట్టుకుని డీప్ బ్రీతింగ్ డీప్ అవుట్ ఊపిరితిత్తులు చక్కగా పై వైపు గుండా శ్వాస నడుస్తుంది రెండు అరచేతులతో రెండు చెవులు మూసివేసి ఇలా అన్ని డైరెక్షన్స్ లోనూ మనం లంగ్స్ ని ఓపెన్ అప్ చేయాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ చేసే ప్రాణాయామాలప్పుడు పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము. నర్వస్ సిస్టమ్ అదర్ సిస్టమ్ చాలా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. పేరే అది న్యూరో మస్క్యులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. వెన్నుపూస నిటారుగా నాలుక కేచరి ముద్ర దృష్టి ఆజ్ఞా చక్ర ముద్ర ఈ మూడు పాటిస్తూ చేయాలి ఎప్పుడైనా కూడా. ప్రశాంతంగా కాసేపు గమనిస్తూ రిలాక్స్ స్లో స్లో ఇప్పుడు నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. వాటిల్లో ఇవాళ ఇది ఇంకొకటి అంటే ఇంత ముందు చేసిందే ఈ మధ్య కాలంలో కొంచెం చేయట్లేదు. డీప్ బ్రీతింగ్ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోరుని చిన్నగా స్ట్రా లాగా చేసి ఈ విధంగా బ్రీత్ అవుట్ నోటి ద్వారా బ్రీత్ అవుట్ ముక్కు ద్వారా బ్రీత్ ఇన్ నోటి ద్వారా బ్రీత్ అవుట్ అది కూడా మూతిని చాలా చిన్నగా ఇలా చేసి స్లోగా రిలీజ్ చేయాలి. దీన్ని ఫస్ట్ లిప్స్ బ్రీతింగ్ ఏదో అంటారు అంటే కొంచెం చిన్నగా దగ్గరికి తీసుకొచ్చాను కదా లిప్స్ ని అందుకని నాకు అర్థం ఉంటే శ్వాస తీసుకొని అదే డీప్ బ్రీతింగ్ వీలైనంత స్లోగా స్లోగా ఎక్సలేషన్ చేయాలి. ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి అనమాట ప్రాణాయామం ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. ఈ కెపాసిటీ ఇక్కడ మనం కనుక పెంచుకుంటే ఏది శ్వాస తీసుకోవడం స్లోగా తీసుకోవడం స్లోగా వదలడం వదిలిన శ్వాస కాసేపు ఆపడం తీసుకున్న శ్వాస కాసేపు ఆపడం పెట్టిన కుంభకాలు అంటాం అంత కుంభకం లోపల ఆపితే అంత కుంభకం బయటకి శ్వాసం బయటకు పంపించాక బాహ్య కుంభకం
ఇలా పేర్లు టెర్మినాలజీ ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళు అనిపిస్తే కానీ జరిగేది ప్రక్రియ. సో ఇవి ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకసారి ఇప్పుడు క్యాన్ బి బ్రీత్ అవుట్ తెలిసిందే నిన్న చేశాను కదా, డీప్ బ్రీతింగ్. అలానే రైట్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ కూడా డీపింగ్ క్యాండిల్ బ్రీత్ అవుట్ చేస్తూ, అంటే చిటూర ఇలా వెలుగున్నట్టుగా దీపాలు క్యాండిల్స్ ఉన్నాయి బట్ నారుస్తున్నట్టుగా భావన చేస్తూ ఒక్కసారి డీప్ బ్రీతింగ్. ఇక్కడ ఇంత పూర్తిగా సమాప్తం చేసి మళ్ళీ డీప్ బ్రీతింగ్. ఇలా ఒక రౌండ్ అయ్యాక అక్కడ మళ్ళీ పూర్తిగా ఇంకేదైనా బ్రీతింగ్ లోపల ఉన్నా కూడా అదంతా బ్లోట్ చేసేస్తుంది. ఫ్రెష్ గా మళ్ళీ డీప్ బ్రీతింగ్. స్లోలీ అలాగే మళ్ళీ డీప్ బ్రీతింగ్ తీసుకొని ఒక బెలూన్ ఉన్నట్టు ఫోర్స్ గా ఊరండి. ఫోర్స్ గా ఊరితే ఇప్పుడు బెలూన్ చేతిలో ఉందనుకోండి. బెలూన్ ఎలా అయితే మనం దాన్ని బెలూన్ కి గాలి పెడతామో ఆ విధంగా చేయాలి. డీప్ బ్రీతింగ్. ఇందాకేమో స్లోగా కదా ఫోర్స్ లెట్టు, ఇప్పుడు ఫోర్స్ తోటి. ఇలా ఎన్నో చేసుకోవచ్చు మన క్రియేటివిటీ అన్నమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, క్లారికల్ బ్రీతింగ్ అవి కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి టోటల్ బ్రీతింగ్ లో అన్ని భంగిమలు ఉరికినే ఎంత గుర్తొస్తే అని అన్ని కవర్ చేస్తుంది. క్లారికల్ బ్రీతింగ్ ఆంపిట్టి దగ్గర అంటే చంక భాగం దగ్గర రెండు పొట్టులు పెట్టి మిగతా నాలుగు రెండు ఇట్లా ఎదురెదురుగా పెట్టేసి భుజాలు విశాలంగా మో చేతి కూడా పక్కగా ఇట్లా రాకూడదు. ఇట్లా మిసైల్ శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేయండి ఒక 10 శ్వాసలు. నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం ముద్ర, వెన్నుపూస నిటారుగా ఇవి పాటిస్తూ చేయాలి. స్లోలీ రెండు చేతులు షాతి కప్పుగా ఈ విధంగా పొజిషన్. ఇప్పుడు పక్కటే ముక్కుంటుంటే అంటే డొక్క భాగం దగ్గర రెండు చేతులు ఈ విధంగా పొజిషన్ లో వచ్చేసి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ 10 సార్లు. స్లోలీ రిలాక్స్ చేయాలి. వీలైతే ముఖాలు మండి ప్రశ్న ఇక్కడ కూడా చేసేయచ్చు ఈ విధంగా. వీటి వెనకాల రెండు చేతులు క్రాస్ కట్టి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్, ఇది కూడా ఒక 10 టైమ్స్
స్లోలీ రిలాక్స్. శరీరం సాధన స్థితికి వచ్చిన దాకా రిలాక్స్. విభాగ ప్రాణాయామం సెక్షనల్ బ్రీతింగ్ అంటారు దీన్ని, అంటే సెక్షన్ సెక్షన్స్ తో చేసే కదా, క్లారిటీ మజిల్స్ కి చేసేది, ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఈ భాగంలో అంటే థొరాసిక్ రీజియన్ లో ఈ ఫ్రంట్ పార్ట్ లో మజిల్స్ అవి ఎక్స్పెండ్ అవుతాయి. తర్వాత ఇక్కడ వచ్చి అబ్డోమినల్ ఫుట్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇక్కడ మజిల్స్, వాటికి కూడా బ్రీతింగ్ ద్వారా కొంత ఎక్సర్సైజ్. ఈ విధంగా మన మజిల్స్ రెడీ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాణాయామంలో శ్వాస తీసుకున్నప్పుడు ఎక్కువ సేపు తీసుకోగలుగుతాం, ఎక్కువ క్వాంటిటీ చక్కగా తీసుకుంటాం, మళ్ళీ శ్వాస ఆపుతాం, చాలా సేపు చక్కగా హోల్డింగ్ చేయగలుగుతాం, కుంభకం అంటాం కదా అంత కుంభకం చేయగలుగుతాం, మళ్ళీ శ్వాస బయటకు పంపించేప్పుడు కూడా ఎగ్జలేషన్ కూడా చాలా చాలా చక్కగా 1:2 లేదా 1:3 రేషియో యొక్క కూడా చేయగలుగుతాం, అంటే ఒక 3 రెట్లు ఎగ్జలేషన్ చేయగలుగుతాం 1:3. ఆ విధంగా పూర్తిగా ఎగ్జలేషన్ స్థాయి పెరుగుతుంది. ఆ తర్వాత బయట శ్వాస ఆపి బాహ్య కుంభకం అంటాం, అది కూడా ఎక్కువసేపు ఉండగలుగుతాం. ఇవన్నీ ఎప్పుడొస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లో మన స్టామినా పెంచుకోవాలి, లంగ్ కెపాసిటీ పెంచుకున్నప్పుడే అక్కడ చేయగలుగుతాం ప్రాణాయామంలో పర్ఫెక్ట్ గా. అందుకోసమని ముందుగా వామప్ అన్నమాట, మన సూర్య నమస్కారాలకు ముందు ఎలా అయితే నిలబడి హెడ్ టు టో వరకు అన్నిటికీ జాయింట్స్ కి ఎక్సర్సైజ్ ఇస్తున్నాం కదా, అది ఫిజికల్ బాడీకి, ఇదేమో ఊపిరితిత్తులకి. ఈ విధంగా వామప్ చేసుకోవాలి, చేసుకున్నాక ప్రాణాయామం చేసుకోవాలి, పర్ఫెక్ట్ గా వస్తాయి అప్పుడు. ఓకే, సోరీ రిలాక్స్. ఇప్పుడు శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా వెయిట్ చేయాలి, ఆ తర్వాతే ప్రాణాయామంలోకి వెళ్ళాలి. అలసటగా ఉన్నప్పుడు చేస్తే అది పర్ఫెక్ట్ గా మనకి ప్రాక్టీస్ కుదరదు. సో రిలాక్స్ అయిపోతూ మధ్య మధ్యలో చక్కగా ప్రశాంతంగా చేసుకోవాలి. సమయం అయిపోతుందని లేకపోతే ఇంకా రికవర్ కాలేదు ఇది కవర్ కాలేదు అవన్నీ పెట్టుకోవాల్సిన పని లేదు. టార్గెట్స్ అనేది పెట్టుకోకుండా మనం చేస్తున్నది పర్ఫెక్ట్ గా 100% చేయాలి, అంటే అవి ఒకటి చేసినా సరిపోతుంది. ఏమి ఒక దాని మీద సరిగ్గా కుదురుగా లేకుండా 10 రకాలు చేసుకున్న ఉపయోగంలో బాహ్య కుంభకం చేస్తాం, బాహ్య ప్రాణాయామం చేస్తాం. ఇప్పుడు చేయండి బాహ్య ప్రాణాయామం, ఎక్సలెంట్ గా వస్తుంది, మీకే తెలుస్తుంది. ఆ బంధాలు వేసినప్పుడు కూడా చిక్కబట్టడాలు కండరాలు అలాంటివి ఏమి ఉండవు. 2 చేతులు నేనైతే ఆది ముద్ద పెడుతున్నా, బొటన వేలు దాని మీద మిగతా 4 వేలు. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేయండి, గడ్డ చాతి కాల్చి పొట్టం లోపలికి లాగి పొత్తికడు బాగా పైకి లాగి పట్టుకోండి. ఇంకొండలేమనుకున్నప్పుడు ఒక్కొక్క బంధ రిలీజ్ చేసి శ్వాస తీసుకొని వదిలేయాలి. మెడల ఎప్పులు ఉన్న వాళ్ళకి బెస్ట్ ఈ బంధాలు బిగించేటప్పుడు ఎలా చేయాలంటే శ్వాస తీసుకొని వదిలేసాక ముందు పొత్తికడు భాగాన్ని బిగించి తర్వాత పొట్ట లోపలికి లాక్కుంటుంది. అప్పుడు ఈ వీళ్ళంతా భుజాలు చక్కగా ఇలా ఎక్స్పాండ్ అవుతాయి. అప్పుడు తలని వీలైతే మెడల్ చాకల్ కాంచండి. ఇది కూడా చేయలేము అనుకుంటే తల స్ట్రైట్ గానే స్టిఫ్ గా టక్ చేసి ఇట్లా పెట్టాలి. ఇంకొకసారి చేయండి, లాస్ట్ 1 మోర్ టైం డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. రిలాక్స్ ధ్యానంతో శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాలు మనం నేత్రంతో గమనిస్తున్నాం. సో రిలాక్స్ భుజీ ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర పెడుతున్నా,
మధ్యలో ముడిచి దాన్ని గోటం లేదు, మీకు నచ్చిన ఏదైనా పెట్టుకోండి. లేదు అంటే ఏ ముద్ర తెలియదు, చిన్న ముద్ర బెస్ట్. చుక్కుడు వేలు, బటన్ వేలు టిప్స్ కలపాలి, మిగతా మూడు వేలు స్ట్రైట్. ఏకాగ్రత బాగా పెంచుతుంది. చేయండి, గొంతు దగ్గర శుద్ధం చేస్తూ రీతి శ్వాస తీసుకున్న శ్వాస అంత కుంభకం చేస్తాం. ఇందాకడిదేమో శ్వాస వదిలేసి బాహ్య కుంభకం చేశాం బాహ్య ప్రాణాయామంలో. ఇది రివర్స్. గడ్డాన్ని చాతికొంచి పొత్తుకడి భాగాన్ని పిగించాం. ఇంకా శ్వాస వదిలేయాలని అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? బంధాలు రెండు రిలీజ్ చేసి కుదుముఖం మూసివేసి ఎడమ ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇంకొక రెండు సార్లు మీ కన్వీనియంట్ ప్రకారంగా హోల్డింగ్ చేస్తూ అంత కుంభకం చేస్తూ డీప్ బ్రీతింగ్. లాస్ట్ వన్ మోర్ టచ్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ కాదు సారీ, గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకో. ఇంకా రెండు బంధాలు పడితే పొట్ట లోపలికి లాభం, ఎందుకంటే శ్వాస ఉంటుంది కాబట్టి. కుడుముక్కు వేసి మూసివేసి ఎడమకు ద్వారా శ్వాస. రిలాక్స్ ధ్యానం. రిలాక్స్ ఒకసారి కాన్షియస్ చేయండి. రికార్డ్ కేసు ఆరు వేల కేసెస్ ఆర్బర్ ముందు తీయలేదు. పాదాలు కుదరండి. రివర్స్ తడబాగా బిగించండి మోకాలకి. మంచి ఫ్లెక్స్ సైడ్స్ పైకి కిందకి ఫ్లెక్స్ క్రాస్. ఎడమ కాలు, ఎడమ చెప్పు, చూపుడు వేలు, పొట్టి వేలు వాడుతూ మంచి పని కల్పించారు. స్లో చేసేసేయండి పొజిషన్. ప్రాణముద్ర పెట్టుకోండి. ఎడమ చేయి ఉంగర పేరు చిటికి మేలు, బొట్టి మేలు మూడు టిప్స్ కలపాలి, మిగతా రెండు వేలు స్ట్రైట్. నాసికా ముద్ర కుడి బొట్టి మేలతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టేయాలి. స్లోగా, డీప్గా, లోతుగా, కంప్లీట్గా తీసుకోవాలి. మళ్ళీ తీసుకున్నాక ఎడమ ముక్కు మూసివేసి స్లోగా ఒకటి రెండు సెకండ్లు ఆగిన తర్వాత
కుడిముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. ఒకటి రెండు సెకండ్లు ఆగి కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకుని మళ్ళీ ఒకటి రెండు సెకండ్లు ఆగి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. ఇది ఒక అవుట్ సుమారు 20 నుంచి 30 సెకండ్ల పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వీలైతే నిమిషం పాటు ఆ విధంగా శ్వాస సంఖ్య బాగా తగ్గిపోతుంది. మైండ్ చక్కగా రిలాక్స్ అయిపోయింది, మెడిటేషన్ చేయడానికి కూడా రెడీగా తయారవుతుంది. అనులోమ విలోమ ప్రాక్టీస్ చేశాక మెడిటేషన్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఎడముక్కు ద్వారా శ్వాసను బయట పంపించేద్దాం. స్లోలీ రిలాక్స్. లాస్ట్ మూడు వంకాయ ప్రణామం చెప్తాం. భ్రామరి విద్యత ప్రణామం మూడే సార్లు చెప్తాం. శ్వాస తీసుకుని షణ్ముఖి ముద్ర, డీప్ బ్రీతింగ్, ఉద్గీతం, చిన్ముద్ర, చిన్న ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఉమ్మ అంటూ ఉచ్చరించి కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండాలి. మూడు సార్లు చేయండి. డీప్ బ్రీతింగ్,
Slowly relax. Prayer chadam. Deep breathing. ॐ असतो मा सत्त्वमय तमसो मा ज्योतिर्गमय मृत्योन्मा अमृतंगमय ॐ शांति 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 हरि हो सर्वे जना सुखिनो भवन्तु ज्योतिर्मय सुलोचन धनलक्ष्मी ललित गारु पद्मावती ओएसआरी अनुराध श्रीधर गारु वी पद्मज केसुत डाउट्स धन्यवाद।